శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు లావణ్య అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. లావణ్య అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, మరి ఈ వాల్యూస్ చూసుకోండి. ఎల్ అంటే 3, ఏ అంటే 1, వి అంటే 6, ఏ అంటే 1, ఎన్ అంటే 5, వై అంటే 1, ఏ అంటే 1. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ 9 గదుల బాక్స్లో కొట్టుకోండి. ఈ 9 గదుల బాక్స్ డ్రా చేసి ఆ బాక్స్లో ఈ నంబర్లు వేయండి. ఇక్కడ చూడండి, 1 నుండి 9 వరకు 9 గదులలో ఒక్కొక్క నంబరుకు ఒక్కొక్క వాల్యూ అనేది ఇక్కడ రాశాను. ఇక్కడ అలా 9 నంబర్లకి 9 వాల్యూస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సింపుల్ అండి. ఫిల్ అయినటువంటి నంబర్లన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించడం, ఫిల్ కాని నంబర్లన్నీ కూడా నెగిటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. లావణ్య అనే అమ్మాయికి పేరును కనుక చూస్తే 90 డిగ్రీలోనే ఉంది. యాక్చువల్గా 270 నుండి 360 డిగ్రీలలో పేరు నిర్ణయించుకోవాలి. అలా అయితేనే ఈ బాక్స్ 100% పనిచేస్తుంది, ఆవిడకి పాజిటివ్గా ఉండగలుగుతుంది. కాబట్టి ఈ బాక్స్ ఫిల్ కాలేదంటే ఈ టైప్లో మనం పేరును ప్రోగ్రామింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీకు ఏ సమస్య ఉండదు. ఇక్కడ చూడండి, 1 ఫిల్ అయింది. 1 ఏం తెలియజేస్తుంది? వివాహాన్ని తెలియజేస్తుంది. 2 ఫిల్ కాలేదు, అమ్మాయికి సంతానంలో ఏదైనా సమస్య ఉండే అవకాశాలు ఉంటాయి. అబార్షన్స్ కానివ్వండి, పుట్టినటువంటి సంతానం ద్వారా అమ్మాయికి ఏదైనా చికాకులు, చిక్కులు, అనారోగ్య సమస్యలతో హాస్పిటలైజేషన్ కావడం కానీ, పిల్లలు ఏదైనా ఒక ప్రాబ్లమ్స్లో ఉండడం కానివ్వండి, వాళ్ళు చక్కగా చదువు లేకపోవడం కానివ్వండి, మొండితనంతో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఏదో ఒకటైతే సంతానంలో సమస్య అయితే ఉంటుందండి. లేదంటే సంతానమే లేకపోవచ్చు, సంతానంలో సమస్య ఉండవచ్చు, ఏదో ఒక కారణం ఉంటుందండి. సంతానంలో ప్రాబ్లం, 2 నంబర్ ఖాళీగా ఉందంటే ఈ ప్రాబ్లం ఉండి ఉంటుంది. తర్వాత 3 నంబరు రిలేషన్షిప్ నంబర్ అండి. ఈ రిలేషన్షిప్ నంబర్ అంటే రిలేషన్, 3 నంబర్ ఫిల్ అయింది ఇతనికి, పాజిటివ్, లావణ్యకు పాజిటివ్. అంటే రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఆవిడకి. ఎందుకంటే తల్లి తండ్రి బంధం, అనుబంధం, అక్క తమ్ముడు చెల్లి, కొలీగ్స్ కానీ ప్రాణం అంటే ప్రాణం ఇస్తారండి వీళ్ళు రిలేషన్షిప్లో. అది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక పాయింట్, 4 పాయింట్ ఫిల్ కాలేదు, రుణ బాధలను కలిగి ఉంటుంది. 4 నంబర్ ఫిల్ కాలేదు కదా ఇక్కడ. ఈ పేరులో 4 నంబర్ ఉందా? వాల్యూ లేదు, అందుకే ఫిల్ కాలే. కాబట్టి ఈ 4 నంబరు ఆవిడ రుణ బాధలను తెలియజేస్తుంది. ఎంత కష్టపడి పనిచేసినా ఎప్పుడు అప్పు, రుణ బాధలు, ఎప్పుడు సమస్యలు, అన్ని విధాలుగా నష్టాలకు గురి చేసేటువంటి నంబర్ 4 ఫిల్ కాలేదు. ఇకపోతే 5 నంబర్ ఫిల్ అయింది ఇక్కడ. 5 నంబర్ ఉంది, ఏంటంటే 5 వాల్యూ ఇక్కడ వచ్చింది. కాబట్టి 5 సొంత గృహాన్ని తెలియజేస్తుంది. అంటే లావణ్య అనే పేరు పెట్టుకున్నవారు ఎప్పటికైనా సొంత గృహ నిర్మాణ యోగం అయితే ఉంటుంది, వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటారు, అదేం లేదు. తర్వాత 6 చదువు బాగానే ఉంటుందండి. కానీ ఇక్కడ చదువు బాగానే ఉంటుంది, కానీ చదువుకు తగ్గటువంటి స్తోమత, ఆర్థిక స్తోమత లేదు కదా, ఉద్యోగం సంపాదించలేకపోతుంది. చదువు బాగానే ఉంటుంది కదా, ఉద్యోగం రాదు. ఆ ఉద్యోగం వచ్చినా అది చిన్న ఉద్యోగమే చేయడం జరుగుతుంది. ఇకపోతే 7 నంబర్ అనేది కూడా వ్యాపారాన్ని తెలియజేస్తుందండి. 7 వ్యాపారాన్ని తెలియజేస్తుంది, ఆ వ్యాపారంలో నష్టాలను తెలియజేస్తుంది. ఖాళీగా ఉంది కాబట్టి ఈ పేరులో, లావణ్య అనే పేరులో 7 నంబర్ లేదు కాబట్టి, వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ వ్యాపారంలో నష్టాన్ని తెలియజేసేటువంటి నంబర్ ఇది. ఇకపోతే 8 నంబర్ అనేది కుటుంబ కలహాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ తెలియజేస్తుందండి. 8 నంబర్ అంటే మీరు 8 నంబర్లో కనుక, అంటే ఈ పేరులో 8 నంబర్ లేదు కాబట్టి మీకు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ అనేది కూడా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకు దగ్గర రిలేషన్స్ ఉంటారు కదా, వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్లో కూడా కుటుంబ కలహాలలో కూడా రిలేషన్షిప్, అత్త ఆడపడుచు ఇట్లా అని చెప్పేసి కుటుంబ కలహాలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇక్కడ 9 నంబర్ వచ్చేసి ఇక్కడ మైనస్, ఆర్థిక స్తోమత, ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వరకు చాలా ఇబ్బందిగా ఉంటుందని మనకు ఇక్కడ ఈ యొక్క 9 నంబర్ తెలియజేస్తుంది. అదేవిధంగా విదేశీ ప్రయాణాలలో కూడా వాళ్ళకు డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుందని కూడా వారికి ఇక్కడ చూపెడుతుంది. కాబట్టి లావణ్య అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి మనము ఈ యొక్క ఫిల్ కాలేనటువంటి నంబర్లన్నీ కూడా వీళ్ళకు మంచి మేలు జరగాలంటే ఫస్ట్ ఈ పేరులో బలాన్ని పెంచుకోవాలి. 360 డిగ్రీ 270 నుండి 360 డిగ్రీల కోణంలో వాళ్ళ పేరును సరి చేసుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ 3 9 27 అంటే ఇది ఇంకా డబుల్ ట్రిపుల్ టైమ్స్ కావాలి, అయితే 27కి వస్తుంది.
అప్పుడు ఇక్కడ నుండి తన పేరు బలం యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఖాళీగా ఉన్నటువంటి బాక్సులన్నీ కూడా అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి లావణ్య అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా కూడా ఒక్కసారి వారి పేరును ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం మరి పేరు కరెక్షన్ చేసుకుని ఆ పేరుని రోజు నోట్బుక్ మీద రాయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్ లాంటివి ఏది మనం చేంజ్ చేయని అవసరం లేదు. కేవలం నోట్బుక్ మీద రాయడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.